శ్రీకాకుళం జిల్లా గారమండలంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. బూరవల్లి గ్రామంలోని వంశధార నది ఒడ్డున అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. రెండు రోజుల కిందట ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ వంశధార నది బోరవల్లి గ్రామం పేరుకే నదిలో 2 కిలోమీటర్ల లోపల మంచి నేషనల్ హైవే తలపించిన రోడ్లేసి దగ్గర 50 టన్నులు బరువు వెళ్ళిన లారీలు కూడా ఈ దర్జాగా నదిలో వెళ్ళిపోతున్నాయంటే రోడ్డు ఎంత స్ట్రాంగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల్ని తుంగలో తొక్కి యథేచ్ఛగా ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది. ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్న అధికారులకి అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మీరందరికీ ఇండివిజువల్ పవర్స్ వచ్చినప్పటికి కూడా మీరు ఎవరూ నోరు మెదపకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమయ్యి కాముగా పక్కు పెట్టేసినట్టు ఇలా ఉండడం ఎంతవరకు సమంజసం? ప్రజాధనం కోట్లాది రూపాయలు, రోజుకి 260, 270, 300 లారీలు యథేచ్ఛగా చూడండి, ఇదేదో ఎల్లోరా ఆ గుహల్లో ఉన్నట్టు ఆ కొండల్లో తనిపించినట్టు ఎడగలేనండి. చూడండి పొరలు ప్రొక్లేని ఇందులో మునిగిపోయింది, ప్రొక్లేని మునిగిపోయింది. పెద్ద పెద్ద రొయ్యల చెరువులు తలపించే చెరువులు నదిలో 2 కిలోమీటర్ల మేర ఇక్కడ రోడ్డు లోపలేసి ఇంత యథేచ్ఛగా ఇసుక దందా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు తొంగలో తొక్కి ఇంత దారుణంగా నదిని తవ్వితే రేపు వరదలు వస్తే నదులు డైరెక్షన్ మారిపోయే పరిస్థితి ఉంది. మొత్తం బోరు బావులన్నీ అడుగెంటిపోయాయి, ఒక్క బోరు కూడా నీరు రాని పరిస్థితి, పావు గంట కూడా రాకుండా తెగిపోతున్నాయి బోర్లు. నీరు తాగడానికి చాలా ఇబ్బంది నదీ పరివాహ ప్రాంత ప్రజలకి. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. మీకు ఉదాహరణకి దాదాపు నదిలో 2 కిలోమీటర్ల మేర మీరు వేశారు. 2